ఎగరాలోయ్ భారత జెండా ఎగరాలోయ్ మూడు రంగుల ముత్తుల జెండా ముల్లో కాలకు ఎగిసే జెండా. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్గా మా ఇంట్లో కూడా ఫ్లాగ్ హాస్టింగ్ అయినట్టే పొద్దున్నే లేచాను, వెదర్ బాగుంది కానీ ఫ్లాగ్ ఎగరట్లేదే. వీడియో తీసుకుందాం అనుకునేసరికి నేను వీడియో తీసిన కాసింతసేపు ఎగిరిందండి, చాలా హ్యాపీ. మళ్ళీ తర్వాత స్టాప్ అయిపోయింది. ఆగస్టు 15కి మేము చేసిన మంచి పని ఏమన్నా ఉందంటే ఇయర్లో మళ్ళీ మొక్కలు నాటే ప్రయత్నం చేశాము. హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నేను పెద్ద పాప, మా ఆయన మొక్కలు తీసుకోవటానికైనా వచ్చాము. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్ట్ చేసాం మొక్కలకు. సరే, మళ్ళీ ఒకసారి చూద్దాము మొక్కలు ఇన్వెస్ట్ చేసి, ఇంకా ఇదే ఫైనల్ అన్నమాట. చూద్దాం, ట్రై చేద్దాం, ఈసారన్నా బాగుంటాయేమో. ఇప్పటికి దాదాపు అప్పుడు 10,000 ఖర్చు పెట్టాం మేము మొక్కల మీద. కదరా 10,000 దాటింది కదా, మొక్కలకు 10,000 దాటింది. సో ఇప్పుడు ఎంత పడతామో తెలీదు, కొందామనేసి. అదే ఆశ అనేది ఒకటి ఉంటుంది కదా, చూద్దాం ఈ ఇంట్లో ఎట్లా ఉంటుందో. ఎందుకంటే ఆ ఇంట్లో పోతాయి అనుకున్న 2 మొక్కలు తెచ్చి ఊరికే లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి కదా అని తెచ్చి ఇంట్లో పెడితే, ఇది సమ్మర్ సీజన్ అయినా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. సో అప్పుడు మాకు కొంచెం ఆశ వచ్చింది. తులసి చెట్టు కూడా బాగా వచ్చింది, అదే మనుషులము, అదే మా ఆయన వాటర్ పోయటము అంతా అదే. తులసి మొక్క, 2 మందారాలు చాలా బాగా వచ్చేసరికి, సరే ఇప్పటికన్నా మన దగ్గర సమ్మర్లోనే బాగా వచ్చినాయి కదా, బాగా వస్తుందేమో, ఇంకొకసారి ట్రై చేద్దాం, లేకపోతే అప్పుడు చూద్దాంలే అనేసి ప్లాన్ చేసి మేము మొక్కలు తీసుకోవటానికి వచ్చాము. నేను కట్టుకున్న సారీ ఎప్పుడో నా ఫ్రెండ్ 2 ఏళ్ల క్రిందట ఆన్లైన్ బిజినెస్ చేస్తా ఉంటే నేను తన దగ్గర తీసుకున్నా. ఇంకా పళ్ళు చూడండి, ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో. బ్లౌజ్ తీయనందుకు ఇంత పెద్ద పళ్ళు చూడండి. మనకు ఈ మధ్య అసలు పళ్ళు పెద్దగానే ఉండట్లేదు చీరలకు. ఎంత చక్కగా పెద్ద పళ్ళు తీసానో చూడండి, నేను తర్వాత చూపిస్తాను మీకు ఎంత పెద్దగా వచ్చింది. అప్పట్లో మనము యాక్చువల్గా సన్నగా అస్లింగా ఉన్నప్పుడు అందరం చీరలు బాగా కడతాం. ఇలా ఇంకా లాభ అవ్వటం పెద్దగా ఏ కొద్దీ మనకు కుదరట్లేదు అని అనుకుంటాం, కానీ మనకు అప్పుడు చీరలు 6 మీటర్లు దగ్గర దగ్గర ఉండేవి, 5.5 దాటి. ఇప్పుడు 5.5లోనే బ్లౌజులు ఇచ్చేస్తున్నారు. ఆ బ్లౌజులు మనకు రన్నింగ్లో చీరలో పెట్టుకోవటం వల్ల ఏమి ఇబ్బంది అవ్వదు అనుకున్నప్పుడు అలాగే ఉంచేసుకోండి చక్కగా, ఎందుకంటే 500 పెట్టి మనము బ్లౌజులు కుట్టించుకుంటున్నాము ఈచ్ మినిమం అందరం. సో శారీలో వచ్చిన మెటీరియల్ ఒక్కోసారి సేమ్ మెటీరియల్ వస్తుంది, ఒక్కోసారి బ్లౌజ్కు పల్చని మెటీరియల్ వస్తుంది. ఇంకా మ్యాచింగ్ కదా అనేసి అలాగే కుట్టించుకోవటం వల్ల ఆ బ్లౌజ్ పీస్ వల్ల మన 500 లాస్ అయిపోతున్నాం. నేనేమంటున్నానంటే మీకు శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి, పళ్ళులో వస్తే కట్ చేసేసుకోండి, అది లోపల శారీలో జాయిన్ చేసుకోండి. లేదు పళ్ళులో కంటిన్యూ చేస్తే బాగుంటుందంటే అలా చేసుకోండి, చక్కగా ఉంటుంది. మనం యంగ్స్టర్స్ ఎలా చీర కడితే అందంగా ఉంటుందో ఇంత పెద్ద పళ్ళు తీసి మనం కూడా కట్టుకుంటే అలాగే ఉంటుంది, అందుకని చెప్తున్నాను. నాది కూడా చూడండి ఎంత పెద్ద పళ్ళో, తర్వాత చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే చాలామంది మ్యాచింగ్ బ్లౌజు శారీలోదే వెయ్యాలని ఒక పిచ్చితనం ఉంటుంది, ఒక్కోసారి ఆ ప్రింట్ ఏమీ బాగుండదు, అస్సలు మ్యాచ్ అవ్వదు వాళ్ళు ఇచ్చే శారీకి కానీ బ్లౌజ్ కానీ. కానీ విత్ సెట్టు, అది సెట్టు శారీలో వచ్చింది నేను కుట్టించుకోవాలని కుట్టించుకుంటారు. అలా కుట్టించుకోకండి, శారీ అందం పోతుంది. నేను కూడా కుట్టించుకోను, ఒకవేళ కుట్టించుకున్న మెటీరియల్ బాగుంటే ఇంకో దానికి మ్యాచ్ అయ్యేలా చూసుకుంటాను. ఫైనల్లీ మొక్కలు మా పాప మళ్ళీ పెట్టాలి పెట్టాలి అంటుంటే ఇంకా వెళ్ళి తెచ్చామండి తనకు సెరమిక్ పాట్స్ కావాలి అని. మనము మట్టి కుండలు ప్లాస్టిక్వి పెడతాం కదా, ఆమెకు వద్దు అని. సరే పిల్లలు ముచ్చట ఎందుకు కాదనాలి అని చెప్పేసి వెళ్ళి కొన్ని సెరమిక్ పాట్స్ కొందామని వెళ్ళాము. కానీ చాలా చాలా బాగున్నాయి అసలు నిజంగా అండి మొక్కలు. సెరమిక్ పాట్స్లో పెంచితే ఎంత అందంగా ఉంటుందో మీరు ఇందాక ఫ్లాగ్ హాస్టింగ్ అప్పుడు చూసారు, నేను చూపించినది. అవి మొన్న తెచ్చిన మొక్కలే. ఇంకా ఈ మొక్కలన్నీ మేము తీసేసుకొని ఇక్కడ నుండి వాళ్ళే వచ్చేసి ఆటో వేసుకొని వచ్చి అన్నీ సెట్ చేసి వెళ్ళారు. మట్టి కూడా వాళ్ళే మార్చెళ్ళారనమాట. కానీ మంచి అతనే దొరికాడు అనిపిస్తుంది. అతను అన్నాడు నాకు ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేస్తే నేను వచ్చి మీకంతా
మొక్కలు నీట్గా సెట్ చేసిస్తాను అని చెప్పి చెప్పాడు. మంచతనే దొరికాడు ఫైనల్లీ మాకు. మొత్తము మాకు మేము ఇప్పుడు తీసుకున్నవన్నీ కూడా 3,000 అయినాయండి. కుండీలు ఈచ్ 300 పడ్డాయి. అవి ఏవి సెరమిక్ పాట్స్ పెద్ద సైజు 350. అవి తర్వాత మొక్కలు అతను వచ్చి మార్చినందుకు అంతా చూడండి. పళ్ళు నేను చూపిస్తానన్నా కదా ఎంత పొడుగుగా ఎంత చక్కగా ఉందో. మనము ఈ బ్లౌజ్ తీసేస్తే అంత పొడుగు పళ్ళు ఎక్కడొస్తుంది మనకు. ఇంకా కొంచెం నేను లోపలికి కట్టుకోవాల్సింది స్టార్ట్ చేసేటప్పుడు. బట్ నాకు చాలా రోజులైంది పొడుగు పళ్ళుతో, చాలా ఇష్టం ఈ చీర. అందుకే నేను పళ్ళు కట్ చేయకుండా పెట్టుకున్నాను, సారీ అదే బ్లౌజ్ కట్ చేయకుండా మెయింటైన్ చేస్తున్నాను అన్నమాట. చాలా చీరలు ఈ మధ్య అలాగే. నేను బ్లౌజ్ తీయట్లేదండి. నా కాస్ట్లీ చీరలు అయితే తీస్తున్నా కానీ యావరేజ్ చీరలకు తీయట్లేదు. ఎన్ని ఉన్నాయో చూడండి, నిజంగా 4 కుండీలు పెంచినా కానీ ఇలా సెరమిక్ దాంట్లో ఆ అందమే వేరు. మళ్ళా అని చూసారు ఇందాక. ఇంకా మేము ఇండోర్లోకి తీసుకున్నాము కొన్ని, అవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తానండి. సో మర్చిపోయా మీకు చెప్పటము, మేము డిష్ వాషర్ తీసేసుకున్నాము. ఈరోజు ఎవరైనా ఈ వీడియో చూస్తే వెంటనే వెళ్ళండి షాప్లకి. డిష్ వాషర్ కానీ ప్యూరిఫైయర్ కానీ, మేము ప్యూరిఫైయర్ అండ్ డిష్ వాషర్ రెండు కొన్నాము. ఆఫర్ నడుస్తూ ఉంది. అన్నీ మ్యాక్సిమం మీకు 15 ఆఫర్ ఉంటుందండి. చాలామందికి తెలియకపోవచ్చు. కొనాలనుకునే వాళ్ళు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి కొనండి. చాలా బాగా డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ఎంత బాగా నడుస్తున్నాయంటే మేము కొన్న డిష్ వాషర్ ప్రైజు 25,000 తెలుసా. అది మీకు అక్కడ ఉందో లేదో ఆ కంపెనీ నాకు తెలియదు. నేను ఏ కంపెనీ అని ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే నా మాట నమ్మి మీరు తీసుకున్నారనుకోండి అయ్యో నేను చెప్పినాను అనేసి మీకు అది సాటిస్ఫై లేకుంటే నేనేం अच्छा पानी कम डालने से भी अच्छा सा कौन सा प्लांट्स रहते हैं वो बताओ हमको. पानी में ये चले, पानी कम डालने से मतलब हमारा घर में ज़्यादा नहीं रहते. एक हफ्ते में इसको पानी देना है. अच्छा, इसको हफ्ते में 2 देना है बस. इसको हफ्ते में 2. अच्छा इसको ना मनी. हाँ इसे हफ्ते में 2 पानी चाहिए. अच्छा इसे हफ्ते में 1 पानी चाहिए. ఏ నిహా ఇది ఒకటి తీసుకురా, అదొకటి. మనకు గ్రీనరీ కావాలి. గర్మేనా అవి కిత్నా పైసా ఖర్చా కర్ది హమ్ పేర్ పోదా కే లియే ఇస్లే పూచ్ రహే. యే క్యా హై యే వాలా? యే వో హై ఫర్మ్. నిహా ఇలాంటిది పెట్టుకుంటాం కదరా అప్పుడు. మనీ ప్లాంట్ లక్ష్మీ నాట్. లక్ష్మీ నాట్. ఏ ఇది నిహా, ఇది 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 పెట్టుకో, ఇది బాగుండే. మనం నీ టర్టిల్ మొక్క ఆడు టర్టిల్ అది కదా, అది పెట్టుకోండా మనం. ఇది బాగుంది చూడు. ఇది మేడం కొన్సా సైజ్ వచ్చారే ఇస్కో. నేను ఎల్జీ వాటర్ ప్యూరిఫైయర్ కూడా తీసుకున్నామండి. మాది టోటల్గా పాడైపోయింది. కరెక్ట్ టైంకు ఆఫర్ నడుస్తుంటే తీసుకున్నాము. అది 25,000 మేబీ 16,000 వచ్చిందండి. సో ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏదైనా కొనేటప్పుడు ఓన్ డెసిషన్స్ తీసుకోండి, ఇంకొకళ్ళ సజెషన్ తీసుకోకండి. ఎందుకంటే ఎవరికి అన్ని కంపెనీలు ఒకటే, దాంట్లో అన్ని బ్రాండెడ్ కంపెనీలే. కొన్ని ఫ్యూచర్స్ డిఫరెన్స్ ఉంటాయి అంతే తప్ప ఇంకా ఇది కంపెనీ బాగుంటుంది అది బాగుంటుంది అని ఏం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెం కొనేటప్పుడు అన్నీ కలిపి అమ్ముతూ ఉంటారు చూడండి. అలా పెద్ద షోరూంలోకి వెళ్ళండి, పర్టికులర్ ఒక్క బ్రాండ్ కోసమని ఒక్క షోరూమ్కు అదే పెట్టుకొని వెళ్ళకండి. అప్పుడు అన్నీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో అందరూ వెంటనే 15 కదా ఈ వీడియో చూసి ఒక్కసారి విజిట్ చేయండి షోరూమ్స్కి వెళ్ళి. ఈరోజు ఎలాగో హాలిడేనే కదా, నా వ్యూవర్స్ అందరూ కూడా ఏదో ఒక ఐటమ్ ఈ 15 కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను నా వీడియో ద్వారా విన్ని వెళ్ళి.
సో ఇంటికి వచ్చి చక్కగా అతను చేసి ఇచ్చేసండి. అతను పూల మొక్కలు కుండీలు మార్చిన అతను కూతురుది బర్త్డే అంటే మా ఆయన 100 రూపీస్ ఇచ్చి ఏమైనా చాక్లెట్ కొనివ్వు అని చెప్పాడు. అతను చాలా చక్కగా చేశాడు. వాళ్ళు ఏమంటున్నారంటే మొక్కల వాళ్ళు మీ సౌత్ వాళ్ళు మాకు ఇక్కడ మర్యాద ఇచ్చి మాట్లాడతారు. ఒక మొక్కకు ఆయన డబ్బులు వేయలేదు యాక్చువల్గా. అయ్యో పర్వాలేదులే వద్దు వద్దు అంటున్నాడు మా ఆయన. పర్లేదు తీసుకో డబ్బులు లేకుంటే మీ లెక్కలు మీకు నష్టం కాకూడదు కదా అని మళ్ళీ 100 రూపీస్ ఇచ్చాడు ఏ మొక్కకో. ఆటో ఎక్కిచ్చేటప్పుడు చూశాడు అన్నమాట. సో నా లక్ నాకు వచ్చేసింది. పాలు పొంగితే 3 రోజులు వరుసగా అన్నానా ఇదే అండి. ఎందుకంటే 50,000 పెట్టి డిష్ వాషర్ కొనాలని ఫీల్ అవుతున్న నాకు భగవంతుడు డిష్ వాషరు, తర్వాత వాటర్ ప్యూరిఫైయరు, తర్వాత మా పాప హెయిర్ డ్రైయర్ కొన్నది అన్నీ కూడా 40 క్రాస్ అయినాయండి, 45లో అయినాయి. తర్వాత డిష్ వాషర్కు 1900 కడితే ఏఎంసి 2 ఇయర్ సర్వీస్ ఎక్స్ట్రా అంటే అది కట్టేశాం. అన్నీ ఇన్క్లూడింగ్ 0% ఇంట్రెస్ట్తో ఇన్స్టాల్మెంట్ కూడా అయిపోయింది మాది. వాటర్ ప్యూరిఫైయర్ ప్లస్ డిష్ వాషర్ కలిపి మంత్లీ 6,000కు మా ఆయన ప్లాన్ చేశాడు. ఎందుకు ఇప్పుడు మనీ పెట్టడము 0% ఇంట్రెస్ట్ కదా అనేసి. సో అది నా లక్. అంతే కదండి, ఒక ఐటెం కొనికపోయి ఆ మనీతో 3 ఐటమ్స్ కొన్నాము. సో ఇదేనండి మేము కొన్నది, ఫిలిప్స్ హెయిర్ డ్రైయర్ మా పాప కావాలనేసి. ఇది ఎప్పుడైనా షోరూంలోకి ఒకటి కొనటానికి వెళ్ళి ఇంకోటి కొంటాము, అన్ని రకాలు కలిపి ఉన్న షోరూంకి వెళ్ళామని అందుకే నేను చెప్తున్నా. సో ఇవాళ వీడియో ఇదే అండి. ఎవరైనా వీడియో చూస్తేనే వెంటనే ఒకసారి షోరూంకి వెళ్ళి విజిట్ చేసిరండి.